गुड मॉर्निंग स्टूडेंट, दिस इज़ यूअर न्यू कंप्यूटर फैकल्टी. माई नेम इज़ गौतमी प्रिया फ्रॉम कालेरु. नाउ वी आर डिस्कसिंग अबाउट टुडे टॉपिक इज़ प्रोग्रामिंग इन सी. दिस इज़ फॉर द सेकेंड बी कॉम फोर्थ सेमिस्टर. नाउ वी आर डिस्कस अबाउट अवर सिलेबस. फर्स्ट ऑफ ऑल देर इज़ ए फाइव यूनिट्स. फर्स्ट यूनिट इंक्लूड्स द इंट्रोडक्शन टू ऑल्गोरिथम्स एंड प्रोग्रामिंग लैंग्वेजेस. బేసిక్గా ఇది ఏం చెప్తుందంటే వాట్ ఈస్ ది ఆల్గారిథమ్స్, ఆల్గారిథమ్స్ని మనం ఎలా యూజ్ చేస్తాం, ఎలా రైట్ చేస్తాం అన్న చెప్తుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ది ప్రోగ్రామింగ్. యాక్చువల్లీ సి అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, మనం స్టెప్ బై స్టెప్ ఎలా ప్రాసెస్ చేయాలి అనేది ప్రతిదీ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తుంది. బేసిక్గా సి అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ అండి, చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇది ఏంటంటే వన్ ఆఫ్ ది సి లాంగ్వేజ్. అండ్ సెకండ్ యూనిట్ వచ్చేసి డిసిషన్ కంట్రోల్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్. దీంట్లో ప్రోగ్రామింగ్లో ఏ విధంగా డిసిషన్ తీసుకోవాలి అండ్ లూపింగ్స్ ఏ విధంగా ఫామ్ చేయాలి, ప్రోగ్రామింగ్లో ఎక్కడ యూజ్ అవుతుంది అన్నది ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ యూనిట్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అండి. సేమ్ ఎలాగ సి లాంగ్వేజ్లో ఏ విధంగా యూజ్ చేస్తాము, దాంట్లో ఎలా డిక్లేర్ చేయాలి అని ప్రతిదీ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ ఎరైస్ అండి. ఇంట్రడక్షన్ ఉంటుంది, ఎలా ఎరే క్రియేట్ చేయాలి, అసలు ఎరే అంటే ఏంటి, దాంట్లో ఎలా ఎలిమెంట్ స్టోర్ చేయాలి, ఎటువంటి టైప్ ఆఫ్ డేటా తీసుకోవాలి అండ్ ఏ విధంగా స్టోర్ చేస్తాం, దాని లెంత్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ప్రతిదీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎరే మీద ఎటువంటి ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము, ఇది ఎన్ని టైప్స్ ఆఫ్ ఉంటుంది అని ప్రతిదీ కూడా ఎరేస్లో మనం చూడొచ్చండి. నెక్స్ట్ స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ అంటే వాట్ ఈస్ ది డెఫినేషన్ అండ్ ఆల్సో స్ట్రింగ్ ఇంట్రడక్షన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 అండి. సేమ్ అలాగే మనం ఇది ఓవరాల్గా ఏంటంటే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఏదైతే యూజ్ చేస్తామో ఆ స్ట్రక్చర్కి దేన్నైతే యూజ్ అవుతుందో దానికోసం ఉంటుంది. పాయింటర్స్ అండ్ స్ట్రక్చర్స్ యూనియన్స్. ప్రతిదీ కూడా మనం ఒక ప్రోగ్రామింగ్ తీసుకుంటే దాంట్లో ఏదైతే యూజ్ చేస్తామో ప్రతి దాని గురించి ఈ సిలబస్ అనేది చెప్తుందండి. ఫస్ట్ మనం ఈరోజు ఏంటంటే యూనిట్ 1లో ఇంట్రడక్షన్ టు ఆల్గారిథమ్స్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనే దాని గురించి తెలుసుకుందాం. ఇదికి మన ఫస్ట్ యూనిట్లో ఇది ఫస్ట్ సబ్ టాపిక్ అండి. ఫస్ట్ ఇందులో వచ్చేసి ఫస్ట్ సి గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ ది సి? సి అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సి ఈజ్ డెవలప్డ్ బై డెన్నిస్ రిచీ. AT and T, this stands for American Telephone and Telegraphy. Bell Laboratory స్లో ఇది ఇన్వెంట్ చేశారండి. డెన్నీ స్విచ్ అనే ఆయన సిని ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్ చేశారు. దేని యూజ్ అంటే సి అనేది ఒక సిస్టమ్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చండి. ఫర్ యూజింగ్ లైనక్స్ ఓఎస్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి సి లాంగ్వేజ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ చేశారు. అసలు సి అనే నేమ్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బి లాంగ్వేజ్ అని ఉండేదండి, దానికి సక్సెసర్ని తీసుకుని సి లాంగ్వేజ్ అని పెట్టడం జరిగింది. దీన్ని 1972లో
ఇన్వెంట్ చేశారు. యాక్చువల్గా దీన్ని ఫార్మలైజేషన్ ఎప్పుడు చేశారంటే, యాన్సీ అంటే అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్. యాన్సీలో 1988లో ప్రవేశపెట్టారండి దీన్ని. ఇది అబౌట్ ది సీ లాంగ్వేజ్. ఇది ఏంటంటే బేసిక్ ఇన్స్ట్రక్షన్, అంటే ఎవరు ఇన్వెంట్ చేశారు అండ్ ఎక్కడ ఇన్వెంట్ చేశారు, దేనికోసం అనేది మనం బేసిక్గా తీసుకుంటున్నాము అన్నది దీంట్లో ఉంటుందండి. ఫాస్ట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వై, అసలు సీ లాంగ్వేజ్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది. ఏదైనా ఒక లాంగ్వేజ్ ఆర్ ఏదైనా ప్రొడక్ట్ అని ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ ఏదైనా తీసుకున్నా దానికి ఒక యూజ్ అనేది ఉంటుందండి. యూజ్ లేకుండా ఏమి చేయరు కాబట్టి బేసిక్గా సీకి కూడా ఒక యూజ్ అనేది ఉంటుంది, దానికి ఒక పర్పస్ అనేది ఉంటుంది. కాబట్టి హౌ అండ్ వై, హౌ అనేది నెక్స్ట్ నేర్చుకుందాం. అసలు వై దేనికంటే బేసిక్గా సీ లాంగ్వేజ్ అనేది చెప్పాను కదండి, లైనక్స్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటండి, నథింగ్ బట్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద హ్యూమన్ అండ్ హార్డ్వేర్ డివైజెస్. హ్యూమన్ అంటే మనం అండ్ హార్డ్వేర్ డివైజెస్ అంటే కీబోర్డ్, మౌస్, మానిటర్, ఇవి హార్డ్వేర్ అవుతుంది. సో మనకి హార్డ్వేర్కి మధ్య ఒక ఇంటరాక్షన్ అనేది ఏంటంటే ఓఎస్. ఓఎస్ ఓఎస్ అంటే చాలా టైప్ ఓఎస్ ఉంటాయండి. బేసిక్గా లైనక్స్ అనేది క్రియేట్ చేయడానికి, డెవలప్ చేయడానికి సీ అనేది యూజ్ చేస్తున్నారు. ప్రజెంట్ ఏంటంటే మనకు ఓఎస్ అంటే ఏంటి తెలిసింది, ఇంటరాక్షన్ బిట్వీన్ ది యూజర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్. దీంట్లో టైప్ ఆఫ్ ఏంటంటే ప్రజెంట్ మనం అందరూ యూజ్ చేస్తుంది ఏంటంటే విండోస్ లైనక్స్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. లైనక్స్, యూనిక్స్ అండ్ విండోస్ మనం మొబైల్లో చూసుకున్నామంటే ఆండ్రాయిడ్ ఉంటుందండి, అలాగే యాపిల్ ఉంటుంది. ఇవన్నీ ఓఎస్కి సంబంధించినవి. ఓఎస్ లేనిదే మనం ఏ అప్లికేషన్ చేయలేము. దట్ ఈస్ ది మెయిన్ పార్ట్ ఇన్ ద ఎనీ హార్డ్వేర్ అండి, ఎనీ డివైస్ అని చెప్పుకోవచ్చు. వై అంటే ప్రెసెంట్ సిఈజ్ యూజెడ్ టు డెవలప్ సిస్టమ్ లాంగ్వేజ్. పాస్ చేయి ఒకసారి అక్కడ. అండ్ వన్ థింగ్, సంథింగ్ అబౌట్ ది సీ లాంగ్వేజ్ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ హై లెవెల్ జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అండి. జనరల్ పర్పస్ అంటే ఏంటంటే జనరల్గా మనం ఎక్కడైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఓఎస్ బిల్డ్ చేయడానికి ఆర్ క్రియేట్ చేయడానికి కాకుండా మనం ఏ సాఫ్ట్వేర్ అయినా దీంతో మనం క్రియేట్ చేయొచ్చండి. సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియవలసింది ఏంటంటే వాట్ ఈజ్ ది ప్రోగ్రామ్ అండ్ వాట్ ఈజ్ ది సాఫ్ట్వేర్. ఏ లాంగ్వేజ్ యూజ్ చేసినా, ఏ స్ట్రక్చర్ యూజ్ చేసినా మనం బేసిక్గా దేనికోసం అంటే ప్రోగ్రామ్ని బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం. కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమ్ అనే ప్రోగ్రామ్ తీసుకున్నారు, అటువంటి కొన్ని మల్టిప్లికేషన్ సబ్స్ట్రాక్షన్ అవన్నీ కలిపి ఒక ప్రోగ్రామ్లో డిజైన్ చేస్తే దాన్ని ఏంటంటారంటే సాఫ్ట్వేర్, అంటే పెయిర్ ఆఫ్ ప్రోగ్రామ్స్, వన్ ఆర్ మోర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, కాల్ ఇట్ ప్రోగ్రామ్. దెన్ సాఫ్ట్వేర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. దెన్
we are going to discuss about to need high level. What is the high level? Why C language is called as high level? Basically, C is also called as a middle level language. మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ది మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ లో లెవెల్ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్ లో లెవెల్ లాంగ్వేజ్ అంటే సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్ అంటే దేనికి సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఇది బైనరీ అంటారండి యాక్చువల్గా జీరో జీరో అండ్ వన్స్ ఉంటాయి నెక్స్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ లో లెవెల్ లాంగ్వేజ్ అనేది ఓన్లీ సిస్టమ్ మాత్రమే అర్థం చేసుకోగలుగుతుంది నెక్స్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే మనం యూజువల్గా యూజ్ చేసే జనరల్ ఇంగ్లీష్ అండి అంటే జస్ట్ నార్మల్గా ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ అయినా మనం మనతో కమ్యూనికేట్ అవ్వాలంటే ఇంగ్లీష్లో చెప్తాం సో ఇంగ్లీషే హై లెవెల్ అవుతుందండి ఇక్కడ ఏంటంటే మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటే నథింగ్ బట్ ఈ రెండింటి మధ్య ఉంటుందండి మనం ప్రోగ్రామ్ ఏ విధంగా ఇస్తాం ఒక సిస్టమ్కి ప్రోగ్రామ్ బై యూజింగ్ సి ఎనీ లాంగ్వేజ్ మనం ఏ విధంగా ఇస్తామంటే మనకి అండర్స్టాండబుల్గా ఉండాలి మనకి రీడబుల్గా ఉండాలి సో ఆ విధంగా మనం ప్రోగ్రామ్ అనేది స్ట్రక్చర్ చేస్తాము కానీ సిస్టమ్కి ఓన్లీ జీరోస్ అండ్ వన్లో ఉంటే మాత్రమే అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ కంపైలర్ ఏం చేస్తుందంటే ఇంగ్లీష్ ఈ లాంగ్వేజ్ని ఏమంటారు హై లెవెల్ లాంగ్వేజ్ని కన్వర్టెడ్ ఇంటూ లో లెవెల్ లాంగ్వేజ్ అంటే జీరో వన్స్లా ఉన్నట్టు అది కన్వర్ట్ చేస్తుంది సంథింగ్ ఒక లెటర్ ఉందనుకోండి సంథింగ్ ఏదన్నా సంథింగ్ ఎక్స్ ఉంది దీనికి ఆల్టర్నేటివ్గా ఏం చేస్తుందంటే సిస్టము ఒక బైనరీ కోడ్ని అనేది క్రియేట్ చేస్తుంది సంథింగ్ 00110 సంథింగ్ ఇలాగా ఒకదాన్ని క్రియేట్ చేస్తుంది అంటే మనకి అర్థమయ్యే లాంగ్వేజ్ని సిస్టమ్కి అర్థమయ్యేటట్టు కన్వర్ట్ చేస్తుంది అదే వాట్ ఈస్ ది బిట్ డిఫరెన్సెస్ అండి హై లెవెల్కి లో లెవెల్కి ఇది ఇంట్రడక్షన్ అబౌట్ ది సి ప్రోగ్రామింగ్ ఇప్పుడు ఏంటంటే మనం మన సిలబస్లోకి వెళ్ళచ్చు ఓకే ఇప్పుడు సిలబస్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకి సి లాంగ్వేజ్ నేర్చుకునే ముందు కొన్ని అల్గారిథమ్స్ అనేవి ఉంటాయండి అల్గారిథమ్స్ అనేది ఓకే దెన్ ఇప్పుడు మనం అల్గారిథమ్ అంటే ఏంటో నేర్చుకోవచ్చు అల్గారిథమ్స్ అనేది ఏ లాంగ్వేజ్లన్నా సేమ్గా ఉంటాయండి అల్గారిథమ్ అంటే నథింగ్ బట్ ఒక లాజిక్ అండి అసలు అల్గారిథమ్ అంటే ఏంటి దాన్ని ఏ విధంగా బిల్డ్ చేస్తాం మన ప్రోగ్రామింగ్లో ఏ విధంగా యూజ్ అవుతుంది అన్నది మనం తెలుసుకోవచ్చండి ఫస్ట్ అల్గారిథమ్ అంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఇవి మీరు నోట్ చేసుకొచ్చండి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అంటే స్టెప్ అంటే ఏంటి కలెక్షన్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి అంటే కలెక్షన్ ఆఫ్ లైన్స్ ఉంటాయి ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది సో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ టు సాల్వింగ్ ఏ పర్టికులర్ ప్రోగ్రామ్ ఆర్ పర్టికులర్ ప్రాబ్లం సంథింగ్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం ఒక స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ ఈ స్టెప్ నెక్స్ట్ ఈ స్టెప్ లాస్ట్ అంతేకాని ఫస్ట్ నుంచి లాస్ట్కి అలా వచ్చాం కదా సో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది ఉంటుందండి ఫర్ సాల్వింగ్ ఏ పర్టికులర్ సొల్యూషన్ టు గెట్ ఏ పర్టికులర్ సొల్యూషన్ ఫర్ ఏ పర్టికులర్ ప్రాబ్లం నెక్స్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ బ్లూ ప్రింట్ ప్రోగ్రామ్ బేసిక్గా మనం ప్రోగ్రామ్ అనేది దేని బేస్ చేసుకుని రాస్తామండి అల్గారిథమ్ అని చెప్పుకున్నాము బ్లూ ప్రింట్ అంటే ఏంటి ప్రోగ్రామింగ్ అంటే ఏంటి ప్రోగ్రామ్లో బ్లూ ప్రింట్ అని ఎందుకు వర్డ్ యూజ్ చేస్తున్నాం బ్లూ ప్రింట్ అంటే ప్రోగ్రామ్లోనే కాదండి బేసిక్గా ఎక్కడైనా ఏ ప్రోడక్ట్ అయినా దేంట్లో అయినా బ్లూ ప్రింట్ అంటే ఒక ఓవర్వ్యూ లాంటిది
అంటే ప్రోగ్రామ్కి ఫస్టే మనం ఒక ప్లానింగ్ అనేది వేసుకుంటాం. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక కోడింగ్ అనే ఒక సంథింగ్ ఏ పేపర్ వర్క్ అనుకోండి, దాన్ని బ్లూ ప్రింట్ అంటాము. ప్రోగ్రామ్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది, దాంట్లో ఏదైతే యూజ్ చేస్తున్నామో అన్నది బ్లూ ప్రింట్లో ఉంటుందండి. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ది లాజిక్ ఆఫ్ ది ప్రోగ్రామ్. లాజిక్, వాట్ ఈస్ ది లాజిక్? లాజిక్ అంటే మెయిన్గా ప్రోగ్రామింగ్ అనేది లాజిక్ మీద బేస్ అయి ఉంటుందండి. ప్రోగ్రామింగ్ సంథింగ్, ఒక సమ్ అనే ప్రోగ్రామ్ తీసుకున్నాం. సమ్ అంటే ఒక టూ నెంబర్స్ అడిషన్ చేస్తున్నాం, ఏ అండ్ బి. ఏ ప్లస్ బి అనేది ఏమవుతుందంటే లాజిక్ అవుతుందండి. ఇది జావాలో అయినా సి అయినా పైథాన్ అయినా సంథింగ్ గేట్లో అయినా కానీ ఇది ఇలాగే ఉంటుందండి, లాజిక్ అనేది మాత్రం చేంజ్ అవ్వదు. సో ఏం తెలియజేస్తుందంటే ఆల్గారిథమ్ అనేది లాజిక్ని చెప్తుంది. నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇట్ హ్యాస్ ది ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్. ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ అంటే ఏదైనా ప్రోగ్రామ్ అనేది కొన్ని లైన్స్తో మాత్రం ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు సమ్ ప్రోగ్రామ్ చూస్తారా, ఇదేంటంటే ఒక ఫైవ్ సిక్స్ లైన్స్ ఉంటుంది, లేకపోతే సంథింగ్ ఏ మ్యాట్రిక్స్ ఎడిషన్ అన్నా సబ్ట్రాక్షన్ అన్నా మల్టిప్లికేషన్ అన్నా ఇది కొంచెం పెద్ద ప్రోగ్రామ్స్ వస్తాయండి. సో ఏదైనా కానీ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఏ ఉండాలి. అది ఇన్ఫైనైట్ అయితే ప్రోగ్రామ్ అసలు ఎగ్జిక్యూట్ అవ్వదండి. సో ఫైనైట్ నెంబర్ ఆఫ్ ది స్టెప్స్ అనేవి ఉంటుంది. ఆల్గారిథమ్లో త్రీ టైప్స్ ఆఫ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అనేవి యూజ్ చేస్తారు. స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామ్. కంట్రోల్ అంటే ప్రోగ్రామ్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ లాజిక్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనం రన్ అవుతుంది అనేది తెలుస్తుందండి. దెర్ ఈజ్ ఎ త్రీ టైప్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీక్వెన్స్. సీక్వెన్స్ని లీనియర్ అని కూడా అంటారండి. సెకండ్ వన్ వచ్చేసి డెసిషన్. నెక్స్ట్ రిపిటీషన్. బేసిక్గా ఆల్గారిథమ్లో త్రీ కంట్రోల్ స్ట్రక్చర్స్ అనేవి ఉన్నాయండి. సీక్వెన్స్ ఆర్ లీనియర్ అంటే సీక్వెన్స్ అంటే స్పెసిఫిక్గా ఒక ఆర్డర్ అనేది ఫాలో అవుతూ వస్తుంది. దీంట్లో ఎటువంటి స్కిప్ అవ్వడం కానీ లేకపోతే ఎగ్జిక్యూషన్ లేకుండా ఉండడం అనేది ఏమీ ఉండదండి సీక్వెన్స్. నెక్స్ట్ డెసిషన్. డెసిషన్ అంటే సంథింగ్ జనరల్గా కూడా డెసిషన్స్ అనేవి ఉంటుంది. డెసిషన్ అనేది ఎప్పుడు వస్తుంది, సంథింగ్ ఏదైనా ప్రాబ్లం లేకపోతే సంథింగ్ ఏదైనా పర్టికులర్ సిచ్యువేషన్లో డెసిషన్ అనేది తీసుకునే ఛాన్స్ ఉంటుంది. డెసిషన్ అనేది ఒకదానికే ఉండదండి, ఆల్టర్నేటివ్స్ అంటే ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడే డెసిషన్ అనేది వస్తుంది. సంథింగ్ మీరు ఏదైనా కోర్స్ తీసుకోవాలనుకున్నారనుకోండి, అక్కడ టూ ఆర్ త్రీ ఉన్నాయి, అప్పుడు మీకు డెసిషన్ కంపల్సరీగా అవసరం అవుతుంది. అప్పుడు ఎలా అనలైజ్ చేస్తారు, వాట్ ఈస్ ద యూస్ ఫర్ మీ అండ్ హౌ ఇట్ ఈస్ యూస్ ఫర్ మీ అని మనం చూసుకోవాలి. కాబట్టి డెసిషన్ అనేది మోర్ దెన్ టూ అండి, మోర్ దెన్ టూ ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు డెసిషన్ అనేది వెళ్తుంది. నెక్స్ట్ రిపిటేషన్. సేమ్ ప్రాసెస్ మోర్ దెన్ వన్ ఆర్ టూ, మోర్ దెన్ వన్ ఆర్ టూ టైమ్స్ మనం కావాలి ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్నప్పుడు రిపిటేషన్ స్ట్రక్చర్ అనేది మనం యూజ్ చేస్తామండి. ఇప్పుడు సీక్వెన్స్ స్ట్రక్చర్ కోసం చూద్దాం. ఫస్ట్
control structure endante sequence. Sequence, structure or statement. Sequence ante it has a specific order, it follows the some rules. So here is one algorithm. Observe cheyandi, algorithm anedi eppudu step by step untundi. So step 1 eppudu start identante den kosam teeskuntnam ante oka 2 numbers addition cheyadam teeskuntnam. Next step 2 input number 1 as a దీని మీనింగ్ ఏంటంటేనండి ఫస్ట్ స్టార్ట్ అవ్వింది నెక్స్ట్ ఇన్పుట్ మనం ఇన్పుట్ అనేది గెట్ ఇన్ చేసుకోవాలి కాబట్టి నెంబర్ 1 అంటే నెంబర్ 1 అనేది ఏ యొక్క నేమ్ అనుకోండి ఏ అనేది నెంబర్ 1 లో మనం రాసుకున్నాం నెక్స్ట్ స్టెప్ 3 ఇన్పుట్ నెంబర్ 2 యాజ్ బి సేమ్ యాజ్ యూజువల్ ఏలాగే బిని కూడా తీసుకున్నాం దానికి నేమ్ ఏమి ఇచ్చామంటే నెంబర్ 2 అండి నెక్స్ట్ స్టెప్ 3 ఇందాక ఆల్గారిథంలో చెప్పుకున్నప్పుడు ఇట్ ఈజ్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అండ్ ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ది స్టెప్స్ అండ్ మెయిన్ ఏంటంటే ఇట్ రిప్రజెంట్స్ ది ఒక లాజిక్ అనేది రిప్రజెంట్ చేస్తుందండి ఇక్కడ ఏంటంటే సెట్ సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి మనం ఏం చెప్పుకున్నాం టూ నెంబర్స్ ఓ టూ ఇంటీజర్స్ని మనం ఎడిషన్ చేసుకుంటున్నాము దాన్ని సమ్ అనే దాంట్లో స్టోర్ చేస్తున్నాం సో ఇక్కడ లాజిక్ ఏమొస్తుంది ఏ ప్లస్ బి లాస్ట్ స్టెప్ 5 అండి ప్రింట్ సమ్ సమ్ అనే దాన్ని ప్రింట్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏని 5 అండ్ ఇది 4 అని తీసుకోమన్నాం అనుకోండి బీది అప్పుడు సమ్ ఏమి స్టోర్ అవుతుంది ఇక్కడ 5+4 ఈక్వల్ టు 9 యాజ్ అసైన్డ్ టు సమ్ ఇట్ ఈస్ ద రిజల్ట్ సో ప్రింట్ అనే దాంట్లో సమ్ అనేది స్టోర్ అవుతుందండి అంటే మనకి ఏం డిస్ప్లే అవుతుంది 9 అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట లాస్ట్ స్టార్ట్ చేసాం కాబట్టి మనకు అయిపోయింది మనకు కావాల్సిన ఇన్పుట్స్ మనం ఇచ్చేసాము అవుట్పుట్ మనం గెట్ చేసుకున్నాం సో లాస్ట్ ఏమవుతుంది ప్రోగ్రామ్ అనేది అవుట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అవ్వాలంటే ఎండ్ అనేది ఇవ్వాలి ఓకే ఇది ప్రోగ్రామింగ్ అండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి సీక్వెన్స్ స్టేట్మెంట్స్ Each step of the algorithm is executed line by line or by using some specific order. Step 1 start. Here is we taking an example of adding a plus b. Okay. Step 1 start. And start chesamu. Step 2. Input e vidhanga teeskunnam. Number 1 ane danni input teeskunnamu. E vidhanga a ane letter indicate chesi. Same alage b ane letter indicating to number 2 ane teeskunnamandi. సెట్ సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి దిస్ ఈజ్ ద మెయిన్ లాజిక్ చెప్పాను కదండి ఆల్గారిథం అనేది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నా దేనికైనా సేమ్ ఒకలాగే ఉంటుంది ఏదైతే జావా పైథాన్ ఆర్ సి సో ఇదేంటంటే ఆల్గారిథం ప్రతిదానికి ఒకలాగే ఉంటుంది కాబట్టి ఇదేంటంటే లాజిక్ ఇప్పుడు ఏ ప్లస్ బి అని తీసుకున్నాం మనకు టూ ఇంటీజర్స్ ఆర్ టూ ఎనీథింగ్ ఈజ్ యాడెడ్ అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే డెఫినెట్గా ఏ ప్లస్ బి అనే రాయాలి ఏం మైనస్ బి అని పెడితే మనకు సమ్ ఎలా అవుతుంది జనరల్గా మనం 5+4 ఈక్వల్ టు 9 అని చెప్తాం ఇక్కడ మనం 5+4 ఈక్వల్ టు 9 అని ఎక్స్పెక్ట్ చేసి ఏ మైనస్ బి అని ఇచ్చామనుకోండి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది ఈక్వల్ టు 1 వస్తుంది యాక్చువల్ అవుట్పుట్ ఏంటి 9 అని మనం ముందుగానే అనుకున్నాం దిట్ ఈస్ ది ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఆర్ యాక్చువల్ అవుట్పుట్ 1 ఏమొచ్చింది మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి
అది వేరేగా వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుందంటే రాంగ్ అవుతుంది సో మనం ఏం చేయాలంటే మనం ఏం ఇచ్చామో మనం ఏం గెట్ చేసుకున్నాము అన్నది ఒకసారి చూసుకోవాలండి కాబట్టి ఇప్పుడు సమ్ అన్నప్పటికీ ఏ ఆల్గారిథంలో అన్నా ప్లస్ అని పెట్టాలి కాబట్టి దిస్ ఈజ్ ది లాజిక్ ఆర్ ఎక్స్ప్రెషన్ నెక్స్ట్ సమ్లో ఏ ప్లస్ బి అంటే ఆల్రెడీ అది ఇనీషియలైజ్ చేసుకుంటుంది అంటే 5 అని ఇచ్చాము 4 అని ఇచ్చాము కాబట్టి ఎస్ఎన్ అవుతుంది ఏ ప్లస్ బి ఈక్వల్ టు 5 ప్లస్ 4 ఈక్వల్ టు 9 వస్తుంది కాబట్టి సమ్లో ఏమవుతుందంటే సమ్ అనే సమ్లో ఏదైతే ఇంటీజర్ ఆర్ ఎనీథింగ్ రిజల్ట్ అయితే ఉందో అది స్టోర్ అవుతుందండి సో స్టోర్ అవుతుంది మనకి దిస్ ఈజ్ ది ఓన్లీ ఆల్గారిథం అంటే ఏ విధంగా స్టెప్ బై స్టెప్ అంటే చెప్పుకున్నాం కదా మనం బ్లూ ప్రింట్ అని సో ఇట్ ఈస్ ది బ్లూ ప్రింట్ ఫర్ ఎనీ ప్రోగ్రామింగ్ సో ఫస్ట్ మనం ఇలా అర్థం చేసుకున్నాం అర్థం చేసుకున్నాక ఏ లాంగ్వేజ్లో అయినా ఆ లాంగ్వేజ్కి తగ్గట్టుగా మనం కోడింగ్ ఇచ్చుకుంటూ దాంట్లో ఏదైతే బేసిక్గా యూజ్ చేస్తామో ఎటువంటి స్ట్రక్చర్స్ ఎటువంటి దాంట్లో టెర్మినాలజీ అంతా నేర్చుకుని మనం ఈ ఆల్గారిథం అనేది సి లాంగ్వేజ్లో ఆర్ ఎనీథింగ్ దేంట్లో అయినా కానీ ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటుంది లాస్ట్ అంటే ఫైనల్గా ఎండ్ ఇది ఏంటంటే సీక్వెన్స్ స్టేట్మెంట్స్ ఓకే సెకండ్ థింగ్ ఈజ్ డెసిషన్ స్టేట్మెంట్ డెసిషన్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే మనం ప్రోగ్రామింగ్ ఆర్ ఎనీ ప్రాబ్లం మన ఒక ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ అనేది ఉంటుందండి దాని మీద బేస్ అయ్యి ఒక స్టేట్మెంట్ అనేది మనం తీసుకుంటాము ద ఆల్టర్నేటివ్స్లో ఒక చాయిస్ అనేది మనం చూస్ చేసుకుంటాము సో డెసిషన్ ఏంటంటే ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రాసెస్ డిపెండ్ ఆన్ ది అవుట్కమ్ ఆఫ్ ది సమ్ కండిషన్ ఇక్కడ మస్ట్ బి కండిషన్ ఉంటుందండి కండిషన్ అనేది బేస్ చేసుకుని మనం డెసిషన్ అనేది తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ టుమారో రైన్ వస్తుంది కాబట్టి నేను కాలేజ్కి వెళ్ళను ఇన్ కేసు రాకపోతే మనం కన్ఫామ్గా వెళ్ళాలి సో అది ఒక కండిషన్ ఉంది రైన్ అది రైన్ వస్తే వెళ్తాము సారీ వస్తే వెళ్ళము రాకపోతే వెళ్తాం సో అది కండిషన్ దాని మీద బేస్ అది మన టుమారో అనేది ఆధారపడి ఉంటుంది ఓకే అండి ఒక ప్రోగ్రామ్ చూడొచ్చు దాని ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సేమ్ ఆల్గారిథం అంటే స్టెప్స్ స్టెప్ 1 స్టార్ట్ స్టెప్ 2 ఇన్పుట్ ఫస్ట్ నెంబర్ ఎస్ ఏ ఎస్ యూజువల్లీ ఇన్పుట్ సెకండ్ నెంబర్ ఎస్ బి ఇందాక సీక్వెన్స్లో ఏం చూసాం ఏ ప్లస్ బి అనేది సమ్ అవుతుంటే ఏ విధంగా స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ అవి ఉన్నాయని చూసాం ఇప్పుడు ఏంటంటే ఏ బి ఈక్వల్ ఆర్ నాట్ అనేది మనం తీసుకోవాలండి నెక్స్ట్ స్టెప్ 4లో ఏంటంటే ఇట్ కండిషన్ బేసిక్గా కండిషన్ అనేప్పటికీ లాంగ్వేజెస్లో ఎనీ లాంగ్వేజెస్ సమ్ కీవర్డ్స్ ఉంటాయండి దీంట్లో వచ్చేసి నెక్స్ట్ మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకోవచ్చు ప్రజెంట్ దీంట్లో ఏంటంటే ఇఫ్ మనం ఏమన్నాం ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఆర్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి సో ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది దిట్ ఈస్ ది లాజిక్ ఏ ఈక్వల్ టు బి సో ఇక్కడ చెక్ చేసుకుంటుంది ఏ అనేది బికి ఈక్వలా కాదా ఒకవేళ ఈక్వల్ అయితే మనం ఏ విధంగా పర్ఫామ్ చేయాలి అన్ఈక్వల్ అయితే ఏ విధంగా పర్ఫామ్ చేయాలి అది అయిన తర్వాత ఏ విధంగా మనం ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్నది మనం రాయొచ్చు దీంట్లో ఏంటంటే స్టెప్ 4లో దెన్ ప్రింట్
step 5. ఇప్పుడు ఏంటి ఏ ఈక్వల్ టు బి సో ఇక్కడ మనం 9 తీసుకున్నాం ఇక్కడ వచ్చేసి 7 తీసుకున్నాం నెక్స్ట్ స్టెప్ కు వచ్చేసి ఏమేసైన అవుతాయి ఇక్కడ 9 వస్తుంది ఇక్కడ 7 వస్తుంది ఈజ్ ఇట్ ట్రూ 9 ఈక్వల్ టు 7 నో దెన్ ఏమంటుంది 9 ఈక్వల్ టు 7 అయితే ప్రింట్ ఈక్వల్ అని చెప్పింది ఆర్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇది ఏంటంటే దీని ఒక బ్లాక్ అని పిలుస్తామండి డెసిషన్ బ్లాక్ సో ఇఫ్ ఇక్కడ ఆపరేషన్ అనేది రాంగ్ అయింది సో రాంగ్ అయింది కానీ మనకి అవుట్పుట్ అనేది మస్ట్ బీగా ఉండాలి సో ఏంటంటే ఇఫ్ అనేది ఇది స్కిప్ చేసేస్తుందండి ఈ లైన్ని స్కిప్ చేసి ఎల్స్ అనేది దాంట్లోకి వస్తుంది దాంట్లో ఏదైతే ఉందో దాన్ని మనం అవుట్పుట్గా తీసుకుంటాం సో ఇక్కడ ఏమైంది 9 నాట్ ఈక్వల్ టు 7 సో ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ దిస్ విల్ బి ప్రింట్ అదర్వైజ్ దిస్ విల్ బి ప్రింట్ సో ఇక్కడ ఏం అవుట్పుట్ వస్తుంది మనకి నాట్ ఈక్వల్ నాట్ ఈక్వల్ అని వస్తుందండి చెప్పాను కదా డెసిషన్ అనేది ఓన్లీ వన్ థింగ్ మీద డిపెండ్ అయ్యి ఉండదు వన్ ఆర్ మోర్ ఉన్నప్పుడు మనం ఆల్టర్నేటివ్స్లో వన్ చూస్ చేసుకోవాల్సినప్పుడు తప్పనిసరిగా టూ ఆర్ మోర్ యూస్ చేస్తాం కాబట్టి ఇఫ్ ఇక్కడ యూస్ చేసాం ఎల్స్ ఇక్కడ యూస్ చేసాం ఇట్లని ఏమంటారంటే డిసిషన్ స్టేట్మెంట్స్ అంటారు ఇది ఫర్దర్గా మనకు ఒక లెసన్ ఉంది దాంట్లో డిస్కస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి రిపిటేషన్ అండి రిపిటేషన్ జనరల్ వర్డ్ రిపిటేషన్ అంటే రిపీట్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఏంటంటే వన్ ఆర్ మోర్ టైమ్స్ మనం సేమ్ ప్రోగ్రామ్ ఆర్ సేమ్ కోడ్ని మనం రన్ చేయాలన్నా దాని నుంచి వచ్చే అవుట్పుట్ని మనం గెట్ చేయాలన్నా రిపిటేషన్ అనేది యూజ్ చేస్తాం బేసిక్గా ఎనీ లాంగ్వేజ్ దెర్ ఈజ్ ఏ 3 టైప్ ఆఫ్ ది లూపింగ్ స్టేట్మెంట్స్ అని ఉంటాయండి దీన్నే లూపింగ్ అని కూడా అంటాము దిస్ ఈజ్ ఆల్సో కమ్ లెటర్ ఓకే ఏంటంటే ఇక్కడ యూజ్ చేసే ఏంటంటే బేసిక్గా ఫర్ ఉంటుందండి వైల్ ఉంటుంది డూ వైల్ ఉంటుంది వన్ థింగ్ ఏంటంటే సి ప్రోగ్రామ్ ఇస్ కేస్ సెన్సిటివ్ అండి ఇప్పుడు ఫర్ అని ఇలా రాస్తాం ఇన్ కేస్ ఫర్ అని క్యాపిటల్ లెటర్ పెట్టి ఇలా రాస్తే ఆటోమేటిక్గా ఎర్రర్ వస్తుందండి ఇన్ కేస్ లేకుండా ఫర్కి వేరేదైనా యూజ్ చేశారనుకోండి ఫర్కి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది సంథింగ్ ఫర్ అనేది బేసిక్గా దిస్ ఈజ్ ది బేసిక్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఫర్ దీనికి ఫర్లో ఈ విధంగా రాస్తాం మనం నెక్స్ట్ చాప్టర్లో నేర్చుకోవచ్చు ఇన్ కేస్ ఫర్ ప్లేస్లో ఇఫ్ పెట్టినా ఆర్ ఈ ఫర్ ప్లేస్లో ఎనీ చేంజెస్ చేసినా మనకి ఏమొస్తుందంటే ఇది ఎర్రర్ వస్తుందండి కాబట్టి ఎనీ లాంగ్వేజ్ ఆర్ ఇన్ కే సి ఎనీథింగ్ ఇన్ సి ఈజ్ కేస్ సెన్సిటివ్ అని గుర్తుపెట్టు ఓకే దీనికి కూడా ఒక చిన్న అల్గోరిథం రాసుకోవచ్చు స్టెప్ 1 మనం ఇక్కడ ఇనీషియలైజ్ చేస్తున్నామండి అంటే ఇనీషియలైజేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి మీరు ఇప్పుడు ఏ బి అనేవి టు లిటరల్స్ అంటారు వీటిని వీటికి ఎటువంటి వాల్యూ అసైన్ లేదు ఇప్పుడు ఏ అంటే ఒక లెటరు బి అంటే ఒక లెటరు సో ఏ ప్లస్ బిని మనం డైరెక్ట్గా ఎలాగా ఎడిషన్ చేయగలమా లేకపోతే ఎనీ ఆపరేషన్ పర్ఫామ్ చేయగలమా లేదు సో ఏ అనేది తప్పనిసరిగా ఒక ఇంటీజర్ వాల్యూ అనేది మనం అసైన్ చేయాలి సంథింగ్ 10 సంథింగ్ 9 ఇచ్చాం ఇప్పుడు ఎడిషన్ చేయగలమా ఎస్ సో ఏంటంటే ఏకి 10ని అసైన్ చేసాం సో ఏకి 10ని ఇనీషియలైజ్ చేసామని కూడా అంటామండి లాంగ్వేజ్లో సో ఇక్కడ ఏంటంటే సెట్
సెట్ ఆర్ ఇనీషియలైజేషన్ ఏదైనా ఒకటే ఐ ఈక్వల్ టు 1 అండి ఎన్ ఈక్వల్ టు 10 ఐ వాల్యూ 1 10 వాల్యూ 10 వాల్యూ అనేది ఎన్ కి అసైన్ చేసాము నెక్స్ట్ స్టెప్ 2 రిపీట్ మనం దేనికోసం చెప్తున్నాము రిపిటేషన్ కోసం చెప్తున్నాం కానీ ఇక్కడ రిపీట్ అని ఎందుకు యూస్ చేస్తున్నాం దిస్ ఈజ్ అల్గారిథం ఇప్పుడు సి లాంగ్వేజ్లో కొన్ని టెర్మ్స్ ఉంటాయి ఆ టెర్మ్స్ అలాగే యూజ్ చేయాలి సేమ్ అలాగే అల్గారిథమ్స్లో కూడా కొన్ని టెర్మ్స్ ఉంటాయి వాటిని కూడా అలాగే యూజ్ చేయవలసి వస్తుందండి కోర్ రిపీట్ స్టెప్ త్రీ అండ్ ఫోర్ I less than or equal to n. ఇటు చూడండి 3 4 అంటే ఏమీ లేదండి ఇక్కడ రాస్తున్నాను స్టెప్ 4 ఏంటంటే ప్రింట్ I నెక్స్ట్ సెట్ I ఈక్వల్ టు I ప్లస్ 1 లాస్ట్లో n ఓకే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సెట్ అంటే ఇనీషియలైజ్ చేసాం ఐ ఈక్వల్ టు 1 ఇచ్చాము ఎన్ ఈక్వల్ టు 10 ఇచ్చాం నెక్స్ట్ స్టెప్ వచ్చినప్పుడు ఏంటంటే రిపీట్ రిపీట్ చేయమంటుంది ఏంటి స్టెప్ 3ని స్టెప్ 4ని ఇక్కడ ఏంటంటే ఒక కండిషన్ ఇచ్చుకున్నామండి సారీ ఇక్కడ మనం చెప్పాం కదా 3 ఈ 3 అట్లో ఏదర్ ఎనీథింగ్ వి విల్ యూజ్ ఇక్కడ మనం ఏంటంటే వైల్ అనేది యూజ్ చేసామండి వైల్ ఐ లెస్ దేన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఫస్ట్ చూడండి ఇప్పుడు 1 అనేది ఐకి అసైన్ చేయబడింది నెక్స్ట్ ఎన్ అంటే 10 సో ఇది ట్రూ ఆర్ ఫాల్స్ ఐ ఈక్వల్ టు 1 n ఈక్వల్ టు 10 సో ఇట్ ఈస్ ది ట్రూ కాబట్టి ఏమవుతుంది నెక్స్ట్ ఇది రిపీట్ చేయమంటుంది ప్రింట్ ఐ ఇప్పుడు ప్రజెంట్ ఐ ప్లేస్లో ఎంత ఉంది 1 ఉంది కాబట్టి ఫస్ట్ 1 అనేది ప్రింట్ అవుతుందండి నెక్స్ట్ రిపీట్ 4 ఏమవుతుంది సెట్ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది మనకి ఐ అనేది 1 ఉంది కాబట్టి 1 ప్లస్ 1 ఈక్వల్ టు 2 ఎండ్ అయిపోయింది ఇప్పుడు ఇది ఏం చెప్తున్నాము రిపిటేషన్ ప్రాసెస్ కాబట్టి మళ్ళీ దీన్ని రిపీట్ చేయాలి కాబట్టి ఐ ఇక్కడ ఎంత అయ్యింది ఈ 1ని రీప్లేస్ చేసి 2 అవుతుంది దీన్ని రీప్లేస్ చేసి ఇక్కడ 2 అవుతుంది సేమ్ మళ్ళీ ప్రాసెస్ వై ఇక్కడ 2 వస్తుందండి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 దిస్ ఈజ్ ఆల్సో ట్రూ సో మళ్ళీ ఇక్కడికి వస్తుంది మళ్ళీ 2 అనేది ప్రింట్ అవుతుంది మళ్ళీ ఐ ప్లస్ 1 ఇప్పుడు ప్రజెంట్ ఐ ఎంత ఉంది 2 ఉంది ప్లస్ 1 1 యాడ్ చేస్తే 3 సో మళ్ళీ 3 వచ్చింది మళ్ళీ 3 అనేది ఇక్కడ అసైన్ చేయబడుతుంది అలా ఎప్పటి వరకు అసైన్ చేస్తుంది 3 4 5 6 7 8 9 10 ఇక్కడ 10 వచ్చింది అనుకోండి ఐ ఈక్వల్ టు 10 సో ఇక్కడ ఏమవుతుంది 10 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 దిస్ ఈజ్ ఆల్సో ట్రూ ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ సైన్ ఉంది కాబట్టి ట్రూ అవుతే మళ్ళీ సేమ్ ఏమవుతుంది ఇక్కడ 10 అవుతుంది ప్లస్ 1 అవుతుంది సో 10 ప్లస్ 1 ఈక్వల్ టు 11 అవుతుందండి ఇప్పుడు ఏంటంటే ఐకి వాల్యూ 11 ఇక్కడ రాసిన ఐ వాల్యూ 11 ఎన్ ఈక్వల్ టు 10 ఇప్పుడు ఈ కండిషన్ చెక్ చేయాలి మనం ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ సో ఐ ఎంత 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఈ ఎక్స్ప్రెషన్ కరెక్టా కాదు ఇదేమవుతుంది ఫాల్స్ అవుతుంది ఫాల్స్ అవుతే ఏమవ్వాలి వీటిని అన్నింటిని స్కిప్ చేసి ఇదేంటంటే మన కండిషన్ ట్రూ అయ్యే అంతవరకే ఈ లూప్ అనేది యూజ్ చేస్తాము ఇన్ కేస్ లూప్ రాంగ్ అయ్యిందనుకోండి అంటే లూప్ మనం ఇచ్చిన కండిషన్కి సాటిస్ఫై అవ్వలేదు అప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా ఎండ్ అయిపోతుంది సో దీని అవుట్పుట్ వచ్చేసి ఏమవుతుందంటే 1 2 3 4 5 6 7 8 9 10 ఇన్ కేస్ 11 వస్తే అది రాంగ్ సో ప్రోగ్రామ్ అనేది బయటకు వచ్చేస్తుందండి ఇది ఈ 3 ఆటల కోసం ఓకే ఓకే స్టూడెంట్ ఇదండి ఈరోజు క్లాస్
ఫస్ట్ ఏం నేర్చుకున్నాం, వాట్ ఈస్ ది సి, సి అంటే ఏంటి, అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, సి లాంగ్వేజ్ని ఎవరు ఇన్వెంట్ చేశారు అండ్ ఎప్పుడు ఎలా అనేది నేర్చుకున్నాము. నెక్స్ట్ దీంట్లో ఉన్న ఆల్గారిథమ్స్ అనేది ఫీచర్స్ ఏంటి, వాటిలో ఉన్న స్ట్రక్చర్ ఏంటి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అని వాటిలో ఉన్న కొన్ని టర్మ్స్ అనేది నేర్చుకున్నాము. నెక్స్ట్ త్రీ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఉన్నాయని నేర్చుకున్నామండి. బట్ ప్రతి దాని కోసం మనం చెప్పుకున్నాము అండ్ అలాగే ఆల్గారిథమ్ కోసం కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇదండి ఈరోజు క్లాస్, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.